రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుపుతున్న అధికారులు రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా రేవంత్ భార్యను లాకర్లు ఓపెన్ చేసేందుకు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఉదయసింహను కూడా అక్కడికి పిలిపించారు. మరోవైపు రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ ఇంట్లో 1.25 కోట్ల రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. బంగారు నగలపైన బెల్లులు చూపాలని అధికారులు అడగ్గా అవి తమ పూర్వీకుల నుంచి వచ్చినవని రేవంత్ కుటుంబీకులు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, పేమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిపై 4 చట్టాల కింద కేసులు నమోదు చేశారు. బ్లాక్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్టుల కింద కేసులు నమోదు చేశారు అధికారులు. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మాధాపూర్ లో నివాసం ఉంటుండగా ఆయన ఇంట్లోనూ నిన్నటి నుంచి తనిఖీలు జరిపారు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు సోదాలు ముగించిన అధికారులు కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఓటుకు నోటు కేసు నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లలో సోదాలు ముగిశాయి. 5 రోజుల్లో సమాధానం చెప్పాలని కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు సెబాస్టియన్ ను 1 అక్టోబర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, రేవంత్ రెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి కదా, తాజా అప్డేట్స్ ఏంటి? అక్షయ, రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం కూడా అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఐటీ అధికారులు అక్రమ ఆస్తులకు సంబంధించి, ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారు, వీటికి సంబంధించినటువంటి లెక్కలు చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంట్లో నగదుకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి భార్య గీతను కూడా ఒక ఐటీ అధికారులు తమ వెంట తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. పలు బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా వారు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూపి లాగడానికి రేవంత్ రెడ్డి భార్య గీతను తమ వెంట ఐటీ అధికారులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. పలు బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి లాకర్ల విషయంలో కానీ, ఏ అకౌంట్లలో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయి దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూపీ లాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన పలు ఆరోపణలు, పలు సెక్షన్ల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ లాయర్ రామారావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇదంతా విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి 18కి పైగా షెల్ కంపెనీల ద్వారా అక్రమ ఆర్జన సంపాదించారు. దీంట్లో ప్రధానంగా తన సొంత తమ్ముడు కొండల్ రెడ్డి, వీరందరితో పాటు తన సొంత మామ, మరికొద్ది మంది సమీప బంధువుల డైరెక్టర్లుగా ఉన్నటువంటి సంస్థల ద్వారా ఈ రకమైనటువంటి మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు అక్రమంగా సంపాదించారు. అమెరికా, దుబాయ్, మలేషియా, హాంకాంగ్ పలు దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయల అవినీతిని అక్రమంగా వీరు సంపాదించారనేటువంటిది ప్రధానంగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈ దాడికి సంబంధించి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇది ఒక రాజకీయ దాడిగా అభివర్ణిస్తూ వస్తా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం మాకు ఇలాంటి సంబంధం లేదు, ఇది అవినీతిలో భాగంగా అధికారులు చేస్తున్నటువంటి చర్యగా వారు చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి తన అనుచరునిట్లో కూడా సోదాలు చేయడం జరిగింది. అక్కడ కూడా కొంచెం కీలక సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సమీప సంబంధించినటువంటి వ్యక్తుల ఆఫీసుల పైన కానీ ఇంటి పైన కూడా దాడులు చేస్తా ఉన్నారు. మరికొన్ని ఆదాయానికి సంబంధించినటువంటి అధికారులు మరికొంతమంది ఇంట్ల పైన కూడా ఒక 16 మంది టీంతో మరొకసారి సోదాలు నిర్వహించేటువంటి
అవకాశం ఉంది. ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే జూబ్లీస్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంట్లో చాలా క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి పలుసార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిని విచారణ కోసం అధికారులు పర్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి పైన మరొక రెండు కొత్త కేసులు కూడా బుక్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ప్రైవేట్ లాయర్ ఉన్నారో రామారావు మరొక రెండు కొత్తగా మరియు రెండు కొత్త సెక్షన్ల పైన కేసెస్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా సమాచారం రావాల్సి ఉంది. అక్షయ్ థ్యాంక్ యూ మధు.